हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदर ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారా? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి। ఈ రోజు వీడియో ఏంటంటే టీఫా స్కాన్ గురించి అండి। టీఫా స్కాన్ అనేది ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను। అట్లాగే నేను మా పాప అప్పుడు చేయించుకున్నది యాడ్ చేస్తున్నానండి। చాలా మందికి మళ్ళీ తర్వాత డౌట్ వస్తుంది, పాపదా బాబుదా అని చెప్పి పాపది యాడ్ చేస్తున్నానండి। वीडियो लास्ट ऐड चूडंडी, अप्पुडु एक्सप्लेन ट्राई चेस्तानु। मनकु टीफा स्कैन अनेदी 5th मंथ टू 7th मंथ ई लोपल एप्पुडैना चेस्तारंडी। अंटे कोंतमंदिकि लेट अवुतुंदी कदा, सो अंदुकोसम अनि चेप्पि अंटे मनं आ टाइम लो चेंजुकोवडं वील काकपोते 7th मंथ वरकु मनकैते टाइम अनेदी उंटुंदंडी। चेप्पुकुन्नट्लयिते 18 टू 22 वीक्स मध्यलो मनं टीफा स्कैन अनेदी चेंजुकोवच्चु। దీని ప్రైస్ వచ్చేసి 1500 టు 2500 ఉంటుందండి। అంటే ఏరియాని బట్టి, హాస్పిటల్ ని బట్టి మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది। నేనైతే 1500 చేయించుకున్నాను 2017 లో అండ్ 19 లో, సేమ్ టూ టైమ్స్ నాకు 1500 తో అయిపోయిందండి టీఫా స్కాన్। చెప్పాను కదా ఏరియాని బట్టి మాత్రం ప్రైస్ అనేది మనం ఉంటుంది, మనం కరెక్ట్ గా చెప్పలేము ప్రైస్। ఇంకా మనం ఇందులో ఏమేం తెలుసుకోవచ్చు అంటే బేబీ కరెక్ట్ డెలివరీ డేట్ ఎప్పుడుంటుందని డాక్టర్లు అయితే క్లియర్ గా చెప్పేస్తారండి ఇది టీఫా స్కాన్ చూసిన తర్వాత। అట్లాగే మన బేబీకి ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమన్నా బేబీ పార్ట్స్ ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఇంకా మన ప్లసెంట పొజిషన్ ఎలా ఉంది, అలాగే మన ఉమ్మనీరు ఎలా ఉంది అనేవి ఈ టీఫా స్కాన్ లో మనకు క్లియర్ గా తెలుస్తాయి। ఇంకా మన టీఫా స్కాన్ చేయించుకుంటే అంటే మనకు చాలా అంటే చాలా డౌట్స్ క్లియర్ అయితే అసలు టెన్షన్స్ అన్ని పోతాయండి। అంటే ముందు మనం అనుకుంటాం కదా కొంచెం మేనరికం అనుకోండి, అట్లాంటి టెన్షన్స్ ఉంటాయి। మనం ఈ స్కాన్ చేయించుకున్నట్లయితే మనకి 90% ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుస్తాయండి, ఇంకా 10% మన లక్ చెప్పలేము, 90% అయితే తెలుస్తాయని చెప్పి మనకి స్కాన్ చేసిన తర్వాత లాస్ట్ లో చెప్తారు వాళ్ళు కూడా। అట్లాగే మన బేబీ మూమెంట్స్, బేబీ గ్రోతింగ్ ఎలా ఉందనేది కూడా ఈ స్కాన్ లో మనం తెలుసుకోవచ్చండి। పెట్టుకున్నానండి, అంటే స్కాన్ రిపోర్ట్స్ అయితే ఇప్పుడు నా దగ్గర లేవు, లాస్ట్ లో వీడియో అంటే క్లియర్ గా డాక్టర్ ఇచ్చింది యాడ్ చేస్తాను, కాకపోతే ఇప్పుడు నేను కొన్ని పై పైన రాసి పెట్టుకున్నాను అవి చెప్తాను। అంటే మనకి ఏదైతే తెలుస్తుంది అంటే ఫీటల్ హార్ట్ రేట్ క్లియర్ గా తెలుస్తుంది, ఇంకా అట్లాగే బేబీ హెడ్ అంటే హెడ్ మెజర్మెంట్స్ కూడా మనకు క్లియర్ గా తెలుస్తాయి, అట్లాగే బేబీ అవి ఏమంటారు మూత్రపిండాలు అంటారు కదా అవి కూడా క్లియర్ గా చెప్తారు, అలాగే మన డ్యూ డేట్ ఎప్పుడుంది అనేది క్లియర్ గా తెలుస్తుందండి। అంటే స్కానింగ్ ప్రకారం ఒకలాగా ఉంటుంది, అలాగే మన లాస్ట్ పీరియడ్ మిస్సింగ్ డేట్ ఉంటుంది కదా దాని ద్వారా కూడా ఒక టూ డేట్స్ అనేవి వస్తాయి, అలాగే బేబీ వెయిట్ ఎంత ఉంది అనేది కూడా చెప్తారు, మన సర్విక్స్ ఎంత లెంత్ ఉంది అనేది కూడా ఇందులో తెలుస్తుంది, హెడ్ స్పైన్ అబ్డోమన్ ఇట్లాంటి చాలా అంటే చాలా మనం ఈ టీఫా స్కాన్ లో అయితే తెలుసుకోవచ్చు। ఇంకా మీరు నా టీఫా స్కాన్ రిపోర్ట్స్ అయితే చూపిస్తాను చూసేయండి। ఇది వచ్చేసి నా టీఫా స్కానింగ్ రిపోర్ట్ అండి। పైన చూస్తున్నారు కదా సింగిల్ లైఫ్ ఇంట్రా యూట్రైన్ అంటే ఒక బేబీ ఉందని చెప్పి, లిక్వర్ అంటే ఉమ్మనీరు, దాన్నే అమ్నాటిక్ ఫ్లూయిడ్ అని కూడా అంటారు, ప్లజంట పొజిషన్ వచ్చేసి ఆంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ, ఫీటల్ పారామీటర్ చెప్పాను కదా ఇంతకుముందే బేబీ తల ఎట్లా ఉంది, అలాగే ఎంత లెంత్లో ఉంది, బేబీ హార్ట్ రేట్ ఏంటి, ఇవన్నీ మనకి టీఫాలో 90% కరెక్ట్గా తెలుస్తాయండి। అంటే మనకున్న వీక్స్లో బేబీ అంత అంటే ఆ వీక్స్లో ఉండాల్సినంత ఉందా లేదా అని చెప్పి టీఫా స్కాన్లో అయితే మనకు తెలిసిపోతుంది। ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫీటల్ హార్ట్ రేట్ అయితే 148 ఉంది, చాలామందికి హార్ట్ రేట్ గురించి అయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, నాకు బేబీ గర్ల్ పుట్టిందండి 148 ఉంది, ఇక్కడ బేబీ వెయిట్ వచ్చేసి 348 గ్రామ్స్, ఈడిడి యాజ్ పర్ యుఎస్జి అంటే స్కానింగ్ ప్రకారం ఒక డేట్ వచ్చింది, ఎల్ఎంపి అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ దాన్ని బట్టి ఒకటి వచ్చిందండి, సర్విక్స్ లెంత్ అనేది కూడా సర్విక్స్ 3.2 సెంటీమీటర్స్ ఉంది, అంటే ఇది కనుక కొంచెం ఉండవలసిన దానికంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే మనకి స్టిచ్చెస్ అనేవి వేస్తారు। వచ్చేసి బేబీ బ్రెయిన్ ఎలా ఉంది, అలాగే బేబీ స్పైన్, ఇట్లా మనకి బేబీ హార్ట్ ఎలా ఉంది అనేది మనకు పూర్తిగా ఈ టీఫా స్కాన్లో తెలుస్తుందండి। టీఫా స్కాన్లో దాదాపు 90% మనకు కరెక్ట్గానే తెలుస్తుంది। ఇంకా మీ కింద కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద చెప్పండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।